ఇది తెల్ల బటన్ ఇది వీరికి వచ్చేటప్పటికి మనం ముందు రోజు ఒక 8 గంటలు నాన్ పెట్టేసి ఆ తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టే వరకు ఎక్కువ టైం ఉడుకుతుంది దమ్మించుకోవాలి తర్వాత నేను జస్ట్ ఇలా అంటున్నాను అనమాట నేర్చుకున్నాను ఇదేం కంపల్సరీ కాదు బట్ కొంచెం టేస్ట్ ఉండాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ సమయం జరగాలి ఇంకా నాలుగు పచ్చి కలర్ కదా టమాటా సన్నగా ఇప్పుడు నేను దీంట్లో బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగ వేసేస్తున్నాను ఆనియన్స్ సన్నగా కలిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ లేకపోతే చిన్న చిన్న 2 తీసుకోండి
అక్కడ పెట్టుకుంటే అది కూడా అది అనిపిస్తుంది.
Thank you.
కోసం ప్రాసెస్ చేస్తాం మీరు కామ్ చేస్ చేస్తారా నార్మల్గా లేదు ఇది మాత్రం కామ్ చేస్ చేయను కొంచెం ఎక్కువగానే చేస్తా ఏమవుతుంది మళ్ళీ ఏమో తినచ్చు మనం ఓకే తప్పని మీరు ఆల్రెడీ కాల్చింది కొన్నా కానీ ఇలా గాలిపోయి అంటే ఇలా గాలిపోయింది కదా ప్యాకెట్ వచ్చేస్తా నేను టేస్ట్ అంతా ఆమ్చూర్ పౌడర్ లోనే వస్తాను మన దగ్గర ఉన్నాయి కదా నువ్వు చేసినట్లుగానే దాన్ని తయారు చేసి వస్తుంది మిక్సర్ ఉంది కదా తయారు రెడీ టు ఫ్రై అని ఉంటుంది అనమాట పానీపూరి ఇది వచ్చి ప్రీమియం క్వాలిటీ చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది దీంట్లో దాదాపు 800 దాకా ఉంటాయి అనమాట చెప్పండి మనము బయట తీసుకోవచ్చు ఇది రెడీమేడ్ కూడా ఉంటుంది తీసుకోవచ్చు బట్ వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి యూజ్ చేసిన ఆయిల్ని యూజ్ చేస్తారు సో అది మనకి అనుకున్నంత హెల్తీ కాదు మనం అనుకోండి దాదాపు ఒక ఫ్రెష్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము అది హెల్తీ అనమాట అందుకని ఇది ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది క్వాలిటీ అనేది మనం తయారు చేసుకోవచ్చు చూడడానికి అయితే అప్పుడు అలాగే అనిపిస్తున్నాయి నూనెలో వేసినప్పుడు చూస్తే ఇవేమన్నా తీసుకెళ్ళిపోయి పెట్టండి దీనికి చూపిస్తాను ఇంకోటి కూడా పెట్టండి ఇది ఆల్రెడీ నలిగిపోయింది దీంట్లో మనం చూసుకోవాలి స్ట్రాంగ్ సైడ్ ఉంటుంది అట్ సైడ్ కాకుండా లైట్ సైడ్ ఇట్లా అంటే మనకు అర్థం అవుతుంది అటువైపు మనం పెట్టుకోవాలి అంటే వాటర్ ని అది ఈ వాటర్ ని పట్టుకోవాలి కదా అందుకని స్ట్రాంగ్ సైడ్ మనం అనుకోదు పోతే దీంట్లో పర్లేదు హ్యాండ్స్ బాగా వాష్ చేసుకున్నా ఇది వచ్చి మసాలా సేమ్ మసాలా రెసిపీలో ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని తింటే అదే సుండల్ సుండల్ అని అమ్ముతుంటారు కదా బండి పైన సేమ్ అది పోతే దీంట్లో మనం ఆ ప్లేస్ లో ఉన్నప్పుడే జ్యూస్ వేసి ఇది ఆనియన్ తింటే చూడు మన చిత్రం చూస్తుంది లేసేద్దాం చాలా
నాగచిన్నా